ఇప్పుడు తెల్ల నువ్వులు నల్ల నువ్వులు 50 గ్రాములు. చూడండి, ఈ మిశ్రమాన్ని మిక్సీకి వేయాలి. 2 టీ స్పూన్లు చిల్లీ పౌడర్ ఈ మిక్సీ జార్లోనే వేయాలి. 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గసాలు. ఈ విధంగా పేస్ట్ లాగా వేసుకోవాలి పూర్తిగా ఈ మసాలా. ఇక్కడ నూనె వేడవుతుంది, ఇందులో వేయించాలి. ఇప్పుడు ఈ విధంగా పూర్తిగా నున్నగా వేగాలన్నమాట, సులువుగా రావాలి గింటి. అప్పటి వరకు దీన్ని బాగా వేయించాలి. ఈ విధంగా స్లో మంట సిమ్లో పెట్టి బాగా ఉడికించాలి. ఇప్పుడు చింతపులుపు పోయాలి. ఈ విధంగా నూనె పైన తేలేంత వరకు ఉడికించాలి అన్నమాట. కొరమైన చేప, ఇప్పుడు చేపలు వేయాలి ఇందులో. చేపల పులుసు తయారు.